ప్రజల కోసమే ప్రభుత్వం ఉందని ప్రజాసేవలో కలిసి పనిచేద్దామని భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ అన్నారు ఈ సందర్భంగా పట్టణంలోని నాలుగో వార్డుకు చెందిన టీడీపీ నాయకులు బుధవారం క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు అనంతరం ఆయన మాట్లాడుతూ నిత్యం ప్రజల కోసమే తమ ప్రభుత్వం పనిచేస్తోందని అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలను అందించటయే లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముందుకు సాగుతున్నారని అన్నారు ఎన్నికల వరకే రాజకీయ పార్టీలని ఎన్నికల అనంతరం ప్రతి ఒక్కరూ కూడా ప్రజా సేవలోనే నిమగ్నం కావాలని సూచించారు నవరత్న పథకాల రూపంలో అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలను అందిస్తున్నామని తెలిపారు క్షేత్ర స్థాయిలో అవినీతిని అరికట్టడానికి వాలంటీర్ వ్యవస్థను ప్రవేశపెట్టి ప్రతి యాభై కుటుంబాలకు ఒక వాలంటీర్ నియమించి ప్రభుత్వ పాలనను ఇంటి ముంగిటకు తీసుకురావడం జరిగిందని అన్నారు దళారుల వ్యవస్థ లేకుండా ప్రభుత్వం నుండి నేరుగా ప్రజలు ప్రజల నుండి నేరుగా ప్రభుత్వ పాలన కొనసాగుతుందని తెలిపారు అర్హులైన వారు ప్రభుత్వ సంక్షేమ పథకాలకు దరఖాస్తు చేసుకున్న నిర్ణీత కాలంలోనే సంక్షేమ పథకాలను అందించడం జరుగుతుందని అన్నారు ఇటువంటి సుపరిపాలన పట్ల ఇతర రాజకీయ పార్టీల నాయకులు కార్యకర్తలు ఆకర్షితులవుతున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు ఎన్విఆర్ దాస్ కామన నాగేశ్వరరావు ముత్యాల సుబ్బారావు పేరుచర్ల సత్యనారాయణ అల్లూరి రాజేష్ తోట భోగయ్య కోడే యుగంధర్ ముద్దుల కరుణ్ కుమార్ నల్లం రాంబాబు గొట్టుముకుల పద్మరాజు రేలంగి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు